నేనేమంటానంటే మీరు ఏమి చేసినా ఆయన సిబిఐ ఎన్క్వైరీ మీద గౌరవం ఉంటే ఎందుకు కోర్టుకు పోవడండి? ఎందుకు ఎవ్రీడే ఫ్రైడే కోర్టు పోవాలి కదా, ఎందుకు పోలా? ఇప్పుడు బుధవారం క్యాబినెట్, ఈవేళ శుక్రవారం కోర్టు గురించి శుక్రవారం పెట్టారు. ఇలాంటి తప్పుడు పనులు ఎందుకు మీకు? ఎందుకు శుక్రవారం శుక్రవారం రమ్మన్నారు కదా సిబిఐ కోర్టు, పోవాలి కదా మీరు, ఎందుకు పోలేదు? సిబిఐ మీద మీకు గౌరవం ఉంది కదా, ఆ సిబిఐ కదా రిపోర్ట్ చేశారు 43,000 కోట్లు అవినీతి జరిగిందని, ఎందుకు విచారణ అవాయిడ్ చేస్తున్న? మీరే కోరితే లెటర్ రాయొచ్చు కదా, ఓకే ఇది కూడా చేయండి, అది కూడా చేయండి, నాది కూడా ఎన్క్వైరీ చేయండి, నేను రేపటి నుంచి ఎన్క్వైరీ అవుతున్నాను, తక్షణమే 3 నెలల్లో చేయమని చెప్పానండి. ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన ఒక లెటర్ రాయొచ్చు. 1 ఇయర్ లోపల సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కంప్లీట్ చేయాలని, ఎందుకు చేయకూడదు? మీరే అడిగారు కదా మీ బాబాయ్ కేసు సిబిఐకి ఇవ్వాలని కోర్టులో, ఎందుకు ఇవ్వకూడదు? అది పంపించకూడదు నువ్వు అంటే మేము ఈ రైతుల కోసం పోరాడితే మా మీద సిబిఐ అనుకోరేస్తారు. నేను చెప్పే దిక్కుని దగ్గర చెప్పుకోమన్నా, ఏమైనా చేయమన్నా, మేము ఏ తప్పు చేయలే మీ మారిగా. అందుకే బెదిరించడానికి ప్రయత్నం చేయొద్దాను. రోజు రోజుకు ఒకసారి నేను లేస్తే ఏమవుతుంది? మీరు లేసేది లేదు, ఏమయ్యేది లేదు, మీ వల్ల ఏం కాదు. 7 నెలల నుంచి ఇదే చెప్తున్నారు. ఎవడు ఇక్కడ భయపడేవారు ఎవడూ లేడు. మేము ఏ తప్పు చేయలేదు, చెయ్యం. మీరు తప్పులు చేసి ఇరక్కపోయారు, రాత్రులు నిద్రలాని పరిస్థితి వస్తుంది మీకు, గుర్తుపెట్టుకోండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో మా మీద కక్ష తెచ్చుకోవాలనుకుంటే మీ వల్ల ఏం కాదు, కక్ష కాదు, ఏమీ చేయలేరు. 7 నెలలు అయిందండి తవ్వుతున్నాను తవ్వుతున్నాను, ఏం దవ్వారండి? మనం తవ్వుతున్నామని అడుగుతున్నాం కాబట్టి ఇస్తామా? ఇప్పుడు మళ్ళీ ఇస్తానన్నాడు. ఇచ్చి ఎవరు తిన్నా నిన్ను? ఎవ్రీడే చేస్తున్నారండి. అది ఎక్కడ పెరిఫెరల్ ఏరియా? ఆ రోజు చెప్పాను కదా, ఒక కంపెనీ కొనింది ప్రాసెసింగ్ యూనిట్ కి పెరిఫెరల్ అవతల 25 కిలోమీటర్ల అవతల చిల్లింగ్ సెంటర్ పెట్టుకోవడానికి. నా రియల్ ఎస్టేట్ కాదు, మీ మరి రియల్ ఎస్టేట్ కాదు, చిల్లింగ్ సెంటర్ పెట్టుకోవడానికి ఈ ఇక్కడ కావాలని ఎప్పుడో వాళ్ళు తీర్మానం చేసుకుని అవుట్ సైడ్ కొన్నారు. దాంట్లో రహస్యం ఉంది, వాళ్ళే ఇచ్చారు, 24 సార్లు ఇచ్చారు. ఏమైనా సిగ్గుంటే మీరు వారు వదిలిపెట్టాలి ఏమైనా మాట్లాడితే? అదే మారిగా ఎక్కడో జగ్గారిపేటలో ఉంటే 500 ఎకరాలు నాకు వద్దంటే అలాంటి గురించి మాట్లాడుతున్నారు మీరు ఎవ్రీడే. అది ఇన్సైడ్ ట్రేడింగ్, 500 ఎకరాలు ఎవరిది? భరత్ వాళ్ళది. వాళ్ళు మాకు వద్దు స్వామి, మీరే తీసుకోండి అంటే మళ్ళీ బుద్ధి ఉండాలి కదా మీకు, మహాడానికి ప్రభుత్వానికి సిగ్గు కూడా లేకుండా దాన్ని ఆరోపణ చేయాలి. ఎవ్రీడే చేస్తారు ఆరోపణ. వద్దన్న భూమి గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? వాళ్ళు ఏం కావాలన్నారా? మాకు వద్దు, మేము తీసుకోవడం లేదు, మేము ఇండస్ట్రీ పెట్టడం లేదు, మీకేం కావాలి? ఇంకా ఇలాంటి అసత్య ఆరోపణలు, సత్య దూరమైన మాటలు మాట్లాడి రోజువారీగా పబ్బం గడుపుకోవాలంటే బురజల్లాలనుకుంటే మీ వల్ల కాదు. నేను ఇంకో మాట చెప్పాను, చట్టపరంగా నీ వల్ల ఏమైతే చేసుకోమన్నా? నిన్నేం అడుక్కోలేదు మేము, నువ్వు వేరే వాళ్ళ దయాదర్శ పైన, మేము మీ దయాదర్శల పైన లేవు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను అడుగుతున్న ఎంపీ ఎమ్మెల్యే ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు ఎమ్మెల్యే? ఓకే, రెండోది, ఇన్ని 1000 ఎకరాలు భూమి 1% కూడా డిస్ప్యూట్ లేకుండా ఏ విధంగా ఇచ్చారు అక్కడ? నేను అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది కాంట్రడిక్షన్ కదా. తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఏ విధంగా అన్వయించుకుంటారండి దీన్ని? అందుకే పిచ్చ పరాకాష్ఠ అయితే ఇదే మారిగా ఉంటాయి, పిచ్చ ముదిరితే మాటలు కూడా ఇదే మారిగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అంట. పెయిడ్ ఆర్టిస్టులు అంటే వాళ్ళు కొన్ని టీవీలు కూడా వేస్తున్నాయి పెయిడ్ ఆర్టిస్టులని. గవర్నమెంట్కి ఇచ్చేయాలంటే చేయండి. హైదరాబాద్ నగరాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి, చేసుకోవచ్చు అలాంటి టీవీలు. మీకు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటే చేసుకోండి. ఇక్కడ ప్రజలు రెచ్చగొట్టే పరిస్థితి వస్తే మంచిది కాదు మీకు కూడా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఇంట్రెస్ట్లు కాపాడుకోవడానికి ఇక్కడ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగాలంటే ఊరేగండి, కానీ ఇక్కడ ప్రజల్ని అవమానం చేస్తే మాత్రం అది మీకు మంచిది కాదు. ఆ విషయం నేను హెచ్చరిస్తున్నా. పేదవాళ్ళ పొట్ట కొట్టి మీ పొట్ట నింపుకోవాలనుకోవడం, ఇక్కడ ప్రజలకి ద్రోహం చేసి నష్టం జరిగితే మీ ఆస్తులు హైదరాబాద్లో పెరుగుతాయని దురుద్దేశంతో మీరు ప్రవర్తిస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. నేను కూడా అవన్నీ చెప్పాలంటే మొత్తం చెప్పగలుగుతాను. ఈ ప్రాంత మనోభావాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మీ వ్యాపారం కోసం
లేకుంటే మీ ఆస్తులు పెంచుకోవడం కోసం, మీ ఆస్తుల విలువ పెంచుకోవడం కోసం ఇష్టానుసారంగా చేయొద్దని టీవీలు పెట్టుకొని, డబ్బులున్నాయని ఆ టీవీని పెట్టుకొని ఇష్ట ప్రకారం ప్రజలను అవమానం చేస్తే తిరిగి దానికి వడ్డీతో కూడా పే చేయాల్సి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు కూడా ఎన్ని ఆలోచన, ఏ టీవీ ఏమి చేస్తుంది, ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు కూడా టీవీని కూడా గుర్తుపెట్టుకోవాలి, మీడియాను కూడా గుర్తుపెట్టుకోవాలి.